హరే కృష్ణ. వ్యసనం అంటే అది లేకపోతే ఉండలేకపోవడం. కొందరు కొన్ని వ్యసనాలు శరీరం పట్ల మోహంతో, కుళ్ళబెట్టిన పండ్ల రసం దాని పేరు మీకు తెలుసు. కొందరికి జంతువుల కలయవరాలు తింటాం, ఇంకొందరికి పెంకుతీత. మరి మాకో ఇదిగో పుస్తకాలు. ఈరోజైనా తొందరగా పడుకుందాం అని అనుకున్నా ఇవి పూర్తి చేయకుండా పడుకోలేక సెలెక్ట్ చేసి కొన్నైనా జీవితం ఇప్పుడు 2:30 పడుకుందాం అనుకున్నా, కానీ ఇవి తిరగేయకుండా పడుకోలే. అందుకని తిరగేసేద్దాం. నారాయణ, ఇది మీకు చాలాసార్లు చెప్పిందే అద్భుతమైన పుస్తకం, ద సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్, శిల ప్రభుపాద. ఎ ట్రూ హోలీ సాధు ఆఫ్ డీప్ ఇంటలెక్చువల్ అండ్ స్పిరిచువల్ సెన్సిటివిటీ హ్యాడ్ డీప్ కన్సర్న్ అండ్ కంపాషన్ ఫర్ అవర్ స్పిరిచువల్ డిప్రైవ్డ్ సొసైటీ. ఇది అద్భుతమైన పుస్తకం. ఈ పుస్తకం ఆఫ్కోర్స్ చాలామందిని మార్చింది, ఇంక్లూడ్ మీ. 97లో నా జీవితం కృష్ణుడు వైపు తిరగడానికి కారణం ఈ పుస్తకం, నా స్నేహితుడు నాకు ఇవ్వడం. గ్రేట్ బుక్. కృష్ణ చేరే మార్గం, ది వన్ మోర్ మై ఫేవరెట్. తిరుచాందూరు క్షేత్రం, అమ్మవారి గురించి. చూడరమ్మ సతులాల శోభాన బాడరమ్మ, కూడున్నది పతి చూడి కొడుతనంచారి, శోభానే 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 శోభానే. శ్రీ మహాలక్ష్మియత సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు, సోమునితో బుట్టువట సొంపు కలలకే మరుదు, కోమలాంగి ఈ చూడి కొడుతనంచారి. మా అమ్మ అడవేలు మంగమ్మ, ఎంత భాగ్యం. ఒక కీర్తనలో మనం విన్నాం, వచ్చను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల. మాకు ఎంత అనుబంధం, 99 నుంచి ఆ టెంపుల్కి వెళ్ళడం, ఆ లోపల ఆ పూజారులు ఇప్పటికీ గుర్తుపడ్డం. లోపలికి వెళ్ళి అంటే ఇప్పుడున్నంత రష్ అప్పుడు లేదు, ఉన్నప్పటికీ కూడా లోపలికి వెళ్ళి ఓ పక్కన కూర్చొని జపం చేసుకోవడం లోపల. అమ్మా మా భాగ్యం కదా తల్లి, ఎంత చక్కగానో మా భాగ్యవశాన్ని నీ దగ్గర ఉన్నాను తల్లి. ఈశానం జగదోశ్చ వెంకటపతేర్ విష్ణో పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాస రసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృతపాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. శ్రీ వెంకటేశ్వర స్వామి తెలుగువారి ఇళ్లలో వెలసిన దేవుడు మాత్రమే కాదు,
తెలుగువారి ఇళ్లల్లో దేవుడు కూడా ఆ స్వామి ఏడు కొండలపై మీద కొలువై ఉన్నాడు. ఈ ఏడేడు లోకాలలో ఈ ఎదురులేని దేవుడు ఆయన. అటు గడిచిన అనంతకాలంలో ఆ స్వామికి సాటి రాగల దేవుడు లేడు. పోని రాబోయే కాలంలోనూ కనీసం ఆయనకి సమానమైన దేవుడు కూడా ఉండడు, ఉండబోడు, కనబడడు. అంతేకాదు, ఆ ఏడు కొండల దూరాన తిరుచానూరు అనే ఊళ్ళో పద్మంలో ఆశీనురాలి చతుర్భుజాలతో అత్యామూర్తిగా దర్శనమిస్తున్నది ఆ తల్లి. పై రెండు చేతుల్లో పద్మాలను ధరించి కింది కుడి ఎడమ హస్తాలను అభయవరదముద్రలతో అత్యామూర్తిగా పద్మావతిగా దర్శనమిస్తున్నందువల్ల ఈ క్షేత్రం అలివేలుమంగపట్నం అని, తిరుచానూరు అని ప్రసిద్ధమైన పేర్లను పొందింది. అంతకుముందు ఆ ఊరికి ఏ పేరు ఉందో తెలియదు, కానీ మంగమ్మ తల్లి వెలసిన నాటి నుండి అది మంగపట్నం అనే పేరుతో పిలువబడుతూ ప్రసిద్ధికెక్కింది. సరే, బాగుంది, కానీ ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది, ఒక అనుమానం వస్తుంది. పెనిమిటి కొండ మీదనా, ఆయన పత్ని కిందన, ఈ మారుమూల పల్లెలోన, ఇది మరీ విడ్డూరంగా ఉందే. అవును, ఎంత చోద్యంగా ఉన్నా ఇది మాత్రం నిజం. మగడు ఏడు కొండల వాడు, ఆయన పైన ఉండడం కొండల మీద, మరి మగువ ఈవిడ కింద ఉండడం. ఈ ఊర్లో ఏమిటి, ఎందుకలా ఉన్నారు? ఊరు చిన్నదైనా ఆ ఊరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరు పొందింది. ఈ ఊరిని పద్మావతి మందిరని, పద్మావతిపురం అని అంటారు ఔత్తరాహులు అని హిందీ భక్తులు. ఔత్తరాహులు అంటే ఉత్తర భారతదేశం వారు. అలర్మేల్ మంగ అంటే పద్మం పైన ప్రకాశించే దివ్యకాంత అని. ఈమె ఎవరు? సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. ఈ తిరుపతోళ్ళు, ఈ చుట్టుపక్కల వాళ్ళు చిత్తానూరు అంటుంటారు, తిరుచానూరు అంటారు. ఎంతో అమ్మవారు, గోవిందాస్వామి, కోదండరామస్వామి, పైన ఏడు కొండలవాడు, ఆ పక్కన కాళహస్తీశ్వరుడు, ఇక్కడ కపిలేశ్వరుడు, ఏం భాగ్యం అమ్మ, అంత ఇదై తల్లి. ఇది భగవద్గీత చెర్ల గణపతి శాస్త్రి గారు, వాళ్ళ కూతుర్లు వాళ్ళు మొక్కాలు వాళ్ళకి, వాళ్ళు నిడదవోలు పశ్చిమ గోదావరిలో అనాథాశ్రమం పెట్టి వృద్ధుల్ని, వారు వృద్ధులైపోతున్నప్పటికీ కూడా ఆదుకుంటూ ఉంటారు. మేము కూడా పుష్కరాల సమయంలో ఒక వృద్ధురాలు అలా ఇబ్బంది పడుతూ ఉంటే వానలో చెట్టు కింద అక్కడికే పంపించాం. ఈ చెర్ల గణపతి శాస్త్రి గారు వీరు, వారి పుస్తకాలన్నీ రాశారట. ఈ పుస్తకం మాత్రం ఆవిడిచ్చారు, కొన్ని పంచిపెట్టి వాడు దాచుకున్నాం. ఈ పుస్తకం విశేషం ఏమిటంటే భగవద్గీతను తెలుగులో రాయడం. గ్రాంధిక భాష ఎట్లుంటుందో ఒకసారి పరికించండి. ఇప్పుడు ఉదాహరణ మొదటిది, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ నామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఇది ధృతరాష్ట్ర వాచ. తెలుగులో చూడండి, ధృతరాష్ట్రుడు అనియే ధర్మంబునకు క్షేత్రంబౌ కురుక్షేత్రము పోరుకై చేరినవారు పాండవులేమి చేసిరి సంజయ. ఈ విధంగా రకరకాలు ఇవన్నీ రక పా పార్థనైవేహనాముత్రా వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కచ్చిత్ దుర్గతిం తాతగచ్చది. శ్రీ భగవాన్ డనియే యోగభ్రష్టుండు నశింపరాలనాయన మంచి పని చేయుమత్యుండం వడొందడు దుర్గతిన్. ఇలాగా అచ్చ తెలుగులో ఎంత విలువైంది పుస్తకం. ఇలా ఎన్ని ఎన్ని చెప్పాలి, ఎన్ని పుస్తకాలు. ఇదిగో కాలజ్ఞానం,
జరిగింది ఆయన మహానుభావుడు మన తెలుగునాట ఈ సీమలో పుట్టిన ఒక మణి. కొంచెం చదువుతాను ఈ ఏమంటారు కాలజ్ఞానం, చాలా ఉన్నాయి ఇక్కడ. అచ్చమ్మగారికి బ్రహ్మంగారు బోధించిన కాలజ్ఞానం. ధర్మదేవత కలియుగం 4808 సంవత్సరం తర్వాత భూలోకం అందరి పుణ్య స్థలముల్లో మాత్రమే తిరుగాడుచును. పాపములు పెరుగును, కలహములు అధికములను, మితి తప్పిన తిండి, మితిమీరిన నిద్ర వలన జీవుని నిలిచిన తావును నిలువక సంచారం చేయుచుందురు. శాంతమూర్తులు కోపిష్ఠుల ఎదురు, నీచులు మిత్కుటమౌదురు, వర్ణాశ్రమ ధర్మములు చెడును, అధికులు అనామకులను ఆశ్రయించురు, రాజులు రాజ్యములను విడిచి నీచ పనులకు పాల్పడి దేశములందరూ దిమ్మలగదు, కులధర్మములు అడుగంటుడు, జాతి సంక్రమ కలుగును, కలహము చేయ కొట్టుకుని కొందరు చత్తురు, పాడి పంటలు పెరుగును, తండ్రి కొడుకులు కలహించురు, వాగు వరసలు చెడును, అన్యదేశీయులు భారతదేశం యావత్తు పరిపాలించెదరు, విజయనగరం పూజలందుకొని కొన్ని రోజులకు చెడిపోను, కాశీ 40 రోజులు పాడుబడును, 12 రోజులు గోదావరి నదిలో నీరు సమసి తదుపరి ఉప్పొంగును, కాళహస్తీశ్వరుని ద్వారములు గుద్దులాడుకు ద్వారపాలకులు గుద్దులాడుకుందురు, వెంకటేశ్వరుని దక్షిణహస్తము అదురును, మంగళగిరిలో వైష్ణవులు కలహమచే యుద్ధములకు తలపడుదురు, కుక్కలు గురదాలను చంపును, మింటి చుక్కలు నేలరాలు, కర్ణాటక దేశమున లక్ష్మీ కదలాడును, నిక్షిప్త నిధులను మహమ్మదీయులు అపహరించురు, కాకులు వికారముగా కూయును, 5000 సంవత్సరములు కలియుగం గడిచిన అనంతరము కాశీలో గంగ కనబడదు, కంచి కామాక్షి ఒక జాము గిరగిర తిరుగును, బెంగళూరు కామాక్షి రక్తం కక్కుతుంది, వేప చెట్టు నుండి అమృతం కారుతుంది, కృష్ణా గోదావరి మధ్య జనులు గుంపులు గుంపులుగా చస్తారు, కృష్ణా నది మధ్య బంగారథం కనిపిస్తుంది, దాన్ని చూచిన వారు గుడ్డివారు అవుతారు, కర్ణాటక దేశంలో గుడులు మహమ్మదీయుల వలన నాశనమవుతాయి, రాతి రథాలు విరిగిపడతాయి, దేవ బ్రాహ్మణ ఆచార శూన్యులై కడికి దరిద్రులు అవుతారు, పుణ్యాత్ములను గురించి చెప్పుకుంటారు, పుణ్యాత్ములు బతుకుతారు, పాపాత్ములు నశిస్తారు, తిరుపతిలో ముస్లింలు చంద్రాలు కూడా స్వామి పూజ చేస్తారు, వెంకటేశ్వరుని సొమ్ము దొంగిలించబడుతుంది, అంత్యజాతి ద్విజాతిశ్చ ఏక ఏవ సహోదర ఏకయోని విప్రసుతాతత్వాత్ ఏకశాఖేన జాయతే. కడగొట్టు జాతి అగ్రజాతి వారందరూ ఏకగర్భాన జన్మించిన సహోదరులే, జీవులందరూ ప్రకృతి నుండి జన్మించి పరబ్రహ్మనందే లీనమగుచున్నారు, కనుక జీవులందరూ ఏకగర్భజనితులే సహోదరులే. కానీ ఈ సత్యాన్ని విస్మరించి మనస వాచ కర్మణ జీవహింస చేస్తూ అసత్యులను పలుకుచు నీచ దేవతలను ఉపాసిస్తూ తమోగుణ సంపన్నులు బ్రాహ్మణులు కూడా ఉన్నారు. అట్లు బ్రాహ్మణులు క్షత్రియులు, బ్రాహ్మణులు వైశ్యులు, బ్రాహ్మణులు శూద్రులు అని వారు తమ తమ గుణములను అనుసరించి గుర్తించబడుతున్నారే కానీ కులములు అనేవి లేవు, అవి నేటి మానవ కల్పితాలు. భగవద్గీతలో 18వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిపాదించినట్లు జీవుల కర్మ పరిపక్వత అనుసరించి వారిని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులను 4 విభాగములుగా విభజించడం చెప్పాడు తప్ప అవి కులములు కాదు. అంతేకాదు శూద్రజాతి ఎందు జన్మించిన వారైనా స్త్రీలైనా కూడా గీతాపారాయణం చేసి దాని ఎందు చెప్పబడిన ప్రకారం అనుష్ఠానం చేసించో అట్టి వారు నిస్సంశయంగా మోక్షం పొందుతారని శ్రీకృష్ణ భగవాను భగవద్గీత ఎందు ప్రబోధించాడు. ఓ పిల్లారా, ఇంకనూ మీకు కనువిప్పు కాలేదా? వినండి, సర్వభూతముల యందు అంతర్భూతమై వసించున్న ఆత్మకు జాతి భేదం లేదు, వర్ణభేదం లేదు, దేహమునకు ఆధారమైన చర్మమునకు అస్థికి నీ భేదం లేదు, జాతి వర్ణములు అనేవి కల్పితములే గాని అవి సత్యం కాదని తేజో బిందోపనిషత్తు బోధిస్తుంది. మహానుభావుడు జాయ్ శ్రీపోతులు గారు బ్రహ్మ స్వామికి జాయ్. సామవేదం షణ్ముఖ శర్మ గారి శివపదం.
ఈ పుస్తకం వారు ఇక్కడికి వచ్చారు ఉపన్యాసం అప్పుడు కొన్నాం. మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వర. ఈశ్వర ప్రసాదమే మనం అనుభవిస్తున్న ఐశ్వర్యాలు ఇవి ఆయన శక్తి మనకు అందజేస్తుంది, అనగా ప్రకృతి అలా అందుకుంటుంది. ముందు ఆయనకే చెందాలి, అదే నివేదన, అదే ఈశ్వరార్పణ. అలా ఈశ్వరార్పితమైందే ప్రసాదం, దాన్ని మనం స్వీకరించాలి. ఈ భావనతో స్వీకరించిన ఆహారం సద్బుద్ధికి, జ్ఞానానికి, ఇహపర భాగ్యానికి కారణమవుతుంది. వారి వాత్సల్యం చేత రక్షితులమవుతున్నాం మనం. ఎంతుందో హరహర మహాదేవ. మహర్షి దయానంద సరస్వతి వీరి పుస్తకంలో కొన్ని మంచి పాయింట్స్. సత్యం, ఇతరుల మేలు కోసం తమ సుఖాలను త్యాగం చేయడం, జీవితాన్ని సైతం సమర్పించడమే సర్వోత్తమ త్యాగం. నేరస్తుల్ని శిక్షించకుండా వదిలిపెట్టద్దు, నిరపరాధిని నిష్ప్రయోజనంగా బాధించకూడదు, యజుర్వేదం చెప్పింది. రాజపురుషులు ఆవులను మొదలగు మేలు చేసే జంతువులను చంపే సింహాలను, మానవులను, దొంగలను అనేక విధాలుగా బంధించి శిక్షలకు గురి చేసి నష్టపరిచి వశపరుచుకోవాలి. ఆవుల్ని చంపేవాడిని ఊరుకోకూడదు, అది మనిషి అయినా చంపినా వేసాయి. అమ్మ ఎన్నున్నాయి దీని నిండా, చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి, ఋగ్వేదం నుంచి ఎక్కువ ఉన్నాయి. సూర్యుడు అంధకారాన్ని నిషేధించి ప్రకాశాన్ని ఉత్పన్నం చేసి భయాన్ని నివారించిన విధంగా విద్వాంసులు భయంకరమైన అజ్ఞానాన్ని నివారించి విద్యారూపమైన సూర్యుడిని ఉత్పన్నం చేసి అందరి ఆత్మలను ప్రకాశపరచాలి. ఇది గొప్ప మాట, ఇది అండర్లైన్ చేయిద్దా. సూర్యుడు అంధకారాన్ని నిషేధించి ప్రకాశాన్ని ఉత్పన్నం చేసి భయాన్ని నివారించిన విధంగా విద్వాంసులు భయంకరమైన అజ్ఞానాన్ని నివారించి విద్యారూపమైన సూర్యుడిని ఉత్పన్నం చేసి అందరి ఆత్మలను ప్రకాశపరచాలి. ఓ విద్వాంసులారా, మీరు ప్రాతకాలంలో మానవుల ఆత్మను ప్రకాశింపజేసి విజ్ఞానాన్ని అందించండి. అధర్మాచరణ వదిలించి మానవులందరినీ సత్యవాదులైన విద్వాంసులను చేయండి. దాంతో ఈ భూమిపై పాపాచరణం పెరగదు. అందరి శుభకారకుడు స్వయంగా ధర్మ మార్గాన్ని పొంది ఇతరులను ధర్మ మార్గంలో నడిచేటట్లు చేసేవాడే విద్వాంసుడు. ఇందాక ఈ యోగి వ్యామన సినిమా చూసిందైనా సరే మళ్ళీ మళ్ళీ చూస్తే అది అందులో ఆయనకి వైరాగ్యం వచ్చేస్తుంది. వాళ్ళ అన్నయ్య గారు అమ్మాయి చనిపోయాక ఎవరు స్వేచ్ఛ వారి సంపాదించుకోవాలి. అయ్యో, భూమి మీద అందరూ మరణిస్తున్నారే, తనకంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు, అయినా తాను ఇక్కడ ఉంటాననుకుంటున్నాడే. అయ్యో, అసలు ఎక్కడి నుంచి వస్తున్నాం, ఎక్కడ వెళ్తున్నాం అని బాధపడతారు. ఆ బాధ అందరికీ రావాలి. మా నాన్నగారు వెళ్ళిపోయారు, మా అమ్మ వెళ్ళిపోయింది, పెదనాన్న వెళ్ళిపోయారు, పెదనాన్నగారి పిల్లలు ఇద్దరు వెళ్ళిపోయారు, అమ్మమ్మ తాతయ్య వెళ్ళిపోయారు, తెలిసిన వాళ్ళు వెళ్ళిపోయారు, నువ్వు ఉంటావా? అందుకే మనసారా కృష్ణ గోవింద నారాయణ, ఇప్పుడు శరీరం పడిపోయినా పర్వాలేదు, నిండు పొందాలి అని బెంగ మనకు ఉండాలి. మానవుడు పరమాత్మ ఉపాసన, సుందరమైన ఆలోచన, విద్య, సత్సంగంతో తన అంతఃకరణాన్ని అధర్మాచరణను నిరోధించి ధర్మాచరణలో నిమగ్నం చేయాలి. ఓ మానవులారా, ధర్మాన్ని ఆచరించాలి, అధర్మాన్ని వదిలిపెట్టాలి.
పరమాత్మ నిర్ణయించిన ఈ మర్యాదను ఉల్లంఘించకుండా అన్యాయంగా వేరొకరి పదార్థాలను తీసుకోకుండా 100 సంవత్సరాలు జీవించవచ్చు. యజుర్వేదం 35:15 అన్నీ చదవాలి. ఇంకోటి చేద్దాం, చాలా ఉన్నది.